హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్గా అండ్ టేస్టీగా చేసుకునే వంకాయ ఉల్లికారం ఎలా ప్రిపేర్ చేశానో చూసేయండి. నేను కూడా ఈ రెసిపీని యూట్యూబ్లో చూసే ట్రై చేశానండి. చాలా చాలా బాగుంది. దీనిని నూనె వంకాయ అని కూడా అంటారంట. నేను యూట్యూబ్లో వాళ్ళు చెప్పేటప్పుడు నిజంగా అంత టేస్ట్ ఉంటుందో లేదో అనుకున్నాను, బట్ ట్రై చేశాక నాకు తెలిసింది ఇది ఇంత బాగుంటుందని. వేడివేడి అన్నంలోకి ఈ వంకాయ కర్రీ చాలా బాగుందండి. అంటే మనం పప్పులుసు కానీ, సాంబార్ కానీ, లేదా టమాటో రసం కానీ, లేదంటే చింతపండు రసం కానీ చేసుకునేటప్పుడు సైడ్ డిష్గా ఇది చాలా చాలా బాగుంటుంది. ఇది రాగి సంకటిలో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి మీరు ఎవరైనా ట్రై చేయకపోతే. అలాగే మీరు వంకాయలో ఎన్ని వెరైటీస్ చేయగలరో కూడా కామెంట్లో తెలియజేయండి. ఇక ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా చిన్న సైజు వంకాయలు తీసుకోవాలండి. నల్ల వంకాయల్లో అయితే మనకి ఇంత చిన్న సైజు దొరుకుతాయి. నాకు తెలిసినంతవరకు తెల్ల వంకాయల్లో ఇంత చిన్న సైజు దొరకవు. సో ఈ విధంగా లేత వంకాయలు దొరికితే కనుక తీసుకొని వాటిని గుత్తి వంకాయకి మనం ఎలా కట్ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో కట్ చేసేసుకోవచ్చు. తొడుమలు కావాలి అంటే ఈ విధంగా చేసుకోవచ్చు, లేదు తొడుమ అవసరం లేదు అంటే తొడుమ దగ్గర కట్ చేసేసుకొని మిగిలిన వంకాయను కూడా గుత్తిగా కట్ చేసుకోవచ్చు. ఇక అవి కట్ చేసేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలా వంకాయలను సాల్ట్ వాటర్లో వేయడం వలన వంకాయల్లో ఒక రకమైన చేదు లాంటిది ఉంటుంది, సో అది పోతుందన్నమాట. కాసేపు ఒక 10 నిమిషాలు సాల్ట్ వాటర్లో ఉంచుకున్న తర్వాత మరో సైడు కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని మనం కట్ చేసి రెడీగా ఉంచుకున్న వంకాయల్ని ఈ ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవటమే. ఉప్పు పసుపు వేయటం వల్ల వంకాయ తొందరగా నలుపు అయిపోవడం కానీ అలాగే చేదు రావడం కానీ జరగదన్నమాట. ఇక అవి ఫ్రై అవుతూ ఉంటాయి. ఈలోపు మనం ఉల్లిముద్ద రెడీ చేసేసుకున్నాము. దీనికోసం అని చెప్పి ఒక 4 ఉల్లిపాయలు, 1 గుప్పెడు ఎండుమిర్చి, 1 పెద్ద టేబుల్ స్పూన్ ధనియాలు, 1 చిన్న టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకున్నానండి. ఇంతకు మించిన ఏ మసాలా ఇందులో యాడ్ చేయని అవసరం లేదు. సింపుల్గా చేసేసుకోవచ్చు. సో ప్రాసెస్ కూడా చాలా సింపుల్, తొందరగా చేసేయచ్చు అనమాట. సో ఇదిగోండి మన వంకాయ అయితే ఒకటి నేను చిదిపి చూపించాను చూసారా, ఎంత చక్కగా మగ్గిపోయాయో వెన్నలా అయిపోయాయన్నమాట. ఇక వీటిని తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. మొత్తం వంకాయలన్నీ కూడా తీసి పక్కన పెట్టేద్దాము. నేనైతే వంకాయల్లోని ఎటువంటి స్టఫ్ యాడ్ చేయటం లేదండి. నార్మల్గా గుత్తి వంకాయ అంటే లోపల స్టఫ్ పెడుతూ ఉంటాము, కానీ ఈ నూనె వంకాయకి అయితే ఆ విధంగా పెట్టవలసిన అవసరం లేదు. నాకు తెలిసినంతవరకు గుత్తి వంకాయ అంటే లోపల స్టఫ్ చేసి పెట్టాల్సిన పనే లేదండి, ఇలా బయట కూడా చేసేసుకోవచ్చు. సో వంకాయలు పక్కన పెట్టేసుకొని సేమ్ ప్యాన్లోనే ఆ ఆయిల్ సరిపోతుంది, మరి ఆయిల్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేయని అవసరం లేదు. ఇప్పుడు మనం ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదా, వాటిని ఈ విధంగా కచ్చపచ్చగా పేస్ట్ పట్టుకొని అది వేసేసుకోవాలి. మరీ ఫైన్ పేస్ట్ చేయకండి, ఈ విధంగా ఉంటేనే బాగుంటుంది. అలాగే ఇదే టైంలో మీకు నచ్చితే టమాటో కూడా వేసుకోవచ్చు. టమాటో ప్యూరీ అయినా వేసుకోవచ్చు, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అయినా వేసుకోవచ్చు. నేనైతే వేయటం లేదు. ఇక ఈ ఉల్లిముద్దను కూడా వేపేసుకోవాలి. అయితే ఉల్లిముద్ద తొందరగా ఫ్రై అవ్వటం కోసం అని చెప్పి ఉప్పు పసుపు వేస్తున్నాను. మనం ఆల్రెడీ వంకాయలు ఫ్రై చేసేటప్పుడు వేసాం కాబట్టి మరొకసారి చూసి వేసుకోండి. మన ఉల్లిముద్ద అయితే ఫ్రై అయిపోయింది. మా కుక్కర్ పక్కన విజిల్ వేసేస్తుంది. ఈ విధంగా ఉల్లిముద్ద ఫ్రై అయిపోయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న వంకాయలు ఏవైతే ఉన్నాయో తిరిగి ఈ ఉల్లిముద్దలో వేసేసుకొని మిక్స్ చేసేసుకోవటమే. ఇప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే వంకాయ ఆల్రెడీ ఫ్రై అయి ఉంది కాబట్టి తొడిమలు ఊడిపోతూ ఉంటాయి. సో కొంచెం కేర్ఫుల్గా మనం మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత నచ్చితే, అంటే కొంచెం గ్రేవీ కావాలి అనుకుంటే కనుక ఇక్కడ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. లేదు ఫ్రైగానే చేద్దాం అనుకుంటే మరి వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా సిమ్లో పెట్టుకొని 5 to 10 మినిట్స్ అడగంటకుండా వేపుకుంటూ ఉంటే కనుక మన వంకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇంకా ఫైనల్గా దించేద్దాం అనుకునే ముందు కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకొని కలిపేసుకొని లిడ్ పెట్టేసి 10 నిమిషాలు దాన్ని డిస్టర్బ్ చేయకుండా వదిలేయండి. మంచి వంకాయ కర్రీ రెడీ అయిపోతుందండి. సూపర్గా ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది 2 రోజుల వరకు కూడా పాడవదండి, ఎందుకంటే మనం ఇందులో వాటర్ కానీ, కొబ్బరి కానీ, గసాలు కానీ ఇలాంటివి ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి అంత తొందరగా పాడయ్యే ఛాన్స్ కూడా లేదు. సో ఇగోండి ఈ విధంగా లిడ్ పెట్టేసుకొని 10 నిమిషాల తర్వాత సర్వ్ చేసేసుకుందాము. ఇప్పుడు వేడివేడి అన్నంలోకి వంకాయ ఫ్రై రెడీ అండి. ఇది అన్నంలోకే కాదు, చెప్పాను కదా రాగి సంకటిలో కూడా అద్భుతంగా ఉంటుంది, రోటీస్కి కూడా బాగుంటుంది. మీకు నచ్చిందా ఈ రెసిపీ? నచ్చితే మాత్రం లైక్ చేయటం మర్చిపోకండి. లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.